వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గణేష్ గౌరవం. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండిపెండెన్స్ టైంలో యూస్ చేసిలో ఉన్న కాయిన్ అయితే చూపించబోతున్నాం. ఇది వచ్చేసరికి 1 రూపీ డినామినేషన్లో ఉంది అనమాట. అండ్ ఇది 1947లో మింట్ అయిన కాయిన్. చాలామంది ఇండియన్స్కి అయితే మరవలేని ఇయర్ ఇది మాత్రం, ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్ కాబట్టి. సో చాలామంది అయితే ఎగ్జైటెడ్గా ఉంటారు 1947లో వాడుకలో ఉన్న కాయిన్ ఎలా ఉంటుందని. ఆ టైంలో కాకపోతే కింగ్ సిరీస్ కాబట్టి మనకి ఆ టైంలో ఉన్న కింగ్ వచ్చేసరికి జార్జ్ 6 అనమాట. జార్జ్ 6 టైంలో అనమాట 2 టైప్ ఆఫ్ కాయిన్స్ అనమాట. అంటే ఐ మీన్ ఒకటి సిల్వర్ కాయిన్, నాన్ సిల్వర్ కాయిన్ అనమాట. మనకి 1947లో మింట్ అయింది మాత్రం నాన్ సిల్వర్ కాయిన్ అనమాట. ఆ కాయిన్ అయితే మనం చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం, పదండి. దీనిలోనే మన 1 రూపీ కాయిన్ అయితే ఉంది. ఇంకా లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం. మనకి ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి ఇలా ఉంది, అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి ఇలా ఉంది. చూసారు కదా కింద ఇక్కడ 1947 అనే ఇయర్ రాశారు. చాలామంది ఐస్ కూడా ఇక్కడికే వెళ్తాయి, ఎందుకంటే 1947 ఇయర్ కాబట్టి. ఇది వచ్చేసరికి మనం హోల్డర్ కూడా ఓపెన్ చేద్దాం ఇంకా క్లియర్ విజన్ కోసం. అండ్ చాలామంది అయితే గ్లౌజ్ వేసుకొని వీడియో చేయొచ్చు కదంటే దాని ఫీల్ పోతుంది. నాకైతే నచ్చదు గ్లౌజ్ వేసుకొని వీడియో చేయడం. కానీ కాయిన్ డ్యామేజ్ అయితే లైట్గా ఇద్ది అని అంటారు, కానీ మనం చాలా జాగ్రత్త వాడతాం కాబట్టి కొంచెం పర్లా. అండ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి ఇలా ఉంది, అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి ఇలా ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే కనుక జార్జ్ 6th కింగ్ ఎంపరర్ అని ఉంది. మధ్యలో అయితే ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి చూద్దాం. మధ్యలో అయితే సెంటర్లో టైగర్ ఉంది, ఇండియన్ టైగర్ ఉంది అనమాట. అండ్ దాని కింద ఇండియా అని ఉంది, కానీ కింద 1947 అయితే ఉంది. అండ్ పైన వచ్చేసరికి ఇంగ్లీష్లో 1 రూపీ అని రాసి ఉంది. ఇటు సైడ్ వచ్చేసరికి హిందీలో 1 రూపీ అని రాసి ఉంది. ఇటు సైడ్ పర్షియన్లో 1 రూపీ అని రాశారనమాట. అండ్ దీని ఎడ్జ్ చూసారు కదా చాలా బాగుంటుంది, ముద్దు రూపాయలాగా ఉంటుంది అనమాట. నాకైతే సైజ్ అయితే చాలా బాగా నచ్చింది. మనకి 1 రూపీ సైజ్తో పోలిస్తే కూడా చాలా పెద్ద సైజ్ కాయిన్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి మనం వెయిట్ కూడా చూద్దాం ఎంత ఉందో. ఇంతలోకి మన క్లోజర్ డీటెయిల్స్ కోసం ఒకసారి చూద్దాం. కాయిన్ ఈ నెక్ కింద ఉంది కదా డాట్స్, మీకు నెక్ కింద డాట్ అయితే ఉంది కదా, అది వచ్చేసరికి మింట్ డిక్లేర్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ఈ టైంలో లాహోర్ అండ్ కలకత్తా మింట్ అయితే ఉందన్నమాట. అండ్ వెయిట్ కూడా చూద్దాం ఒకసారి. ప్రజెంట్ అయితే 0లో పెట్టాం. మనకు తెలిసిన వెయిట్ ప్రకారం అయితే 11 to 12 grams రేంజ్లో ఉంటుంది అని కాయిన్. అండ్ చెప్పినట్టే 11 to 12 grams రేంజ్లోనే ఉంది, అంటే 11.69 grams ఉందన్నమాట. సో మన అనుకున్న వెయిట్లోనే ఉంది, మనకి 11.69 grams రేంజ్లోనే ఉందన్నమాట. ఇదే మనకి ఇండిపెండెన్స్ టైంలో వాడుకలో ఉన్న 1947 1 రూపీ కాయిన్ అనమాట. క్లియర్ ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను పైన వీడియో పైన. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ. ఇది వచ్చేసరికి నికెల్ మెటల్ అండి, మర్చిపోయి చెప్పడం.